హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకైతే ఈవెంట్ అయిపోయింది, ఓపెన్ అయిపోయింది అనమాట, ర్యాంపేజ్ ది న్యూ డాన్ అనేది. సో ఆ ఈవెంట్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే ఫాస్ట్గా చూసేద్దాం. అంతకుముందు మీరు కనుక నా ఛానల్ని దగ్గర మొదటిసారి వచ్చేయడం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పై సెట్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీరైతే ముందు చూడొచ్చు అనమాట. ఇంకైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో మనమైతే ఎదురు చూసి చూసి ఏ బండిల్ ఫ్రీగా ఇస్తాడు అనేసి. సో మనకైతే ఫ్రీగా ఇచ్చే బండి లేదు. అసలు ఈవెంట్ ఎలా కంప్లీట్ చేయాలో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తానమాట. సో నా ఛానల్ వచ్చేసి 10K అయితే దగ్గర అయితే ఉంది గాయ్. సో మీ సపోర్ట్ అయితే చాలా కావాలి. సో ఇంకా 1700 సబ్స్క్రైబర్స్ వస్తే 10K అయితే రీచ్ అయిపోతాం. సో 10K అయితే రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తారనుకుంటున్నా. సో ఖచ్చితంగా అయితే చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఓకే, మనమైతే ఇప్పుడు ఫస్ట్ అయితే ఈవెంట్ గురించి అయితే చూసేద్దాం. సో ఇదన్నమాట ఈవెంట్ వచ్చేసి. సో ఇక్కడ మనకైతే సైడ్ ఉన్నాయిగా, సైడ్ ఇక్కడైతే బండిల్స్ కనబడుతున్నాయిగా. సో ఆ బండిల్ మీద అయితే క్లిక్ ఇవ్వగానే మనకైతే ఇదైతే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి రివార్డ్ వచ్చేసి ఇది ఏందో కనబడుతుంది, 2 అయితే ఉంటాయన్నమాట ఈ రివార్డ్స్ వచ్చేసి. సో మనం ఈ టోకెన్స్ అయితే వస్తాయన్నమాట, ఇది కంప్లీట్ చేయడం వల్ల, మిషన్స్ని కంప్లీట్ చేయడం వల్ల మనకైతే టోకెన్స్ అయితే వస్తాయి. సో ఈ మిషన్స్ ఎలా కంప్లీట్ చేయాలనేది కూడా నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తా. ఇక్కడ మనం కొట్టినట్లయితే మనకైతే బండిల్ అయితే వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ఫ్రీ బండిల్ అన్నమాట. బాగుందా ఆ బండిలు? ఓకే, సో ఇది గాయస్ మనకు వచ్చే ఫ్రీ బండిల్ అన్నమాట. ఫ్రీ బండిల్ ఇదే, మాట తప్పకుండా ఇది ఇచ్చాడు ఫ్రీగా ఉంచేదానికి బండిల్ వచ్చేసి. సో ఈ రివార్డ్స్ అనేటివి ఎలా కావాలి అంటే మనకు వచ్చేసి ఈ టోకెన్స్ అయితే ఎర్న్ అయితే చేసుకోవాలి. సో ఈ టోకెన్స్ ఎర్న్ చేసుకోగినాక ఇవన్నీ వచ్చేసి ఇక్కడికైతే పాన్ ఇచ్చినట్లయితే మనకు రివార్డ్ అయితే వస్తుంది. సో మనం ముందు మిషన్స్ అయితే చూద్దాం. సో మిషన్స్ ఒక గేమ్ ఆడితే ఒకటి ఇస్తున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి ముగ్గురిని చంపితే ఒకటి ఇస్తున్నాడు, 5 గేమ్లు ఆడితే ఒకటి ఇస్తున్నాడు, ఒక దాంట్లో బుయ్యా కొడితే ఒకటి ఇస్తున్నాడు. సో మనమైతే అన్నీ ఆడేసి అన్ని గెలిచేసినట్టున్నాం, అన్నీ అయితే వచ్చేసాయి. సో ఇదైతే డైలీ ఒకసారి అయితే రిఫ్రెష్ అయితే అవుతుంది అనమాట. ప్రతిరోజు మనకైతే 5 వస్తాయన్నమాట. సో కింద మీకు ఎల్లో కలర్లో గో టు బ్యాటిల్ ఆఫ్ ది న్యూ డాన్ అనితుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడికైతే వచ్చేస్తారు. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి? యూ యాడ్ కాలేదు, ఏంది ఏడు యాడ్ అయినాయిగా. ఓకే, ఇప్పుడు యాడ్ అయ్యాయి గైస్, ఏంది యాడ్ కాలేదనుకున్నా. సో వీటిని మనమైతే జరపాల్సి ఉంటుందన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకి మీ ఏంది ఇది, స్టోరీస్ లాక్డా. ఓకే, సో ఓకే దీన్ని అయితే జరిపి చూద్దాం. రెండు కలిపి ఒకటి అయితే జరుగుతున్నట్టుంది. సో మళ్ళీ జరపదాం. ఒక్కో దానికి 3 స్టెప్స్ గైస్, ఒక్కో దానికి వచ్చేసి 3 స్టెప్స్. నాట్ హ్యావ్ ఎన్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఇది జరగట్లేదు. సో ఇది జరగదు, ఇది జరపదాం కిందది. అయ్యో ఏంది, ఏం జరగట్లేదు, ఇప్పుడే ఓపెన్ అయింది కాబట్టి గ్లిచ్లో ఉన్నాయి గైస్. ఈ కాయిన్స్ మొత్తం జరిగిపోయినా కానీ జరగనట్టే చూపిస్తున్నాయి. కాయిన్స్ మనకాడైతే ఇంకొకటే మిగిలింది, ఒక్క స్టెప్కి వచ్చేసి 2 కాయిన్స్ అన్నమాట. సో ఇవన్నీ ఇక్కడికి వెళ్ళాక మనకైతే బండిల్ అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇది ఫ్రీ బండిల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమున్నాయి ఇక్కడ, టోకెన్స్ ఎక్స్చేంజ్. టోకెన్ ఎక్స్చేంజ్లో మనకి టోకెన్ ఎక్స్చేంజ్లో చెత్త పెట్టేస్తున్నాడు. ఇక్కడ వెపన్ రాయల్ వోచర్స్ అయితే పెట్టున్నాడు. నెక్స్ట్ వచ్చేసి డైలీ సమ్మన్. ఏదైనా డ్రా చేయమంటున్నాడు ఇక్కడ వచ్చేసి. ఓకే, డ్రా చేసిన నేనేమో. ఓకే, ఏదోటి డ్రా చేసిన సమ్మన్. యో ఏంది ఇది,
ఓకే, ఇక్కడ డ్రా చేసినా కూడా టోకెన్స్ వస్తున్నాయి మనకి. ఇంకా ఎన్ని విధాలుగా టోకెన్స్ వస్తాయి అనేది చూద్దాం ముందు. సో ఇక్కడ వచ్చేసి క్యుములేటివ్ చెస్ట్ అనమాట. సో ఇది గాయస్ బ్యాట్ వచ్చేసి బ్యాట్ స్కిన్ అని అడిగారు కదా, సో ఇది అనమాట బ్యాట్ స్కిన్ మనకైతే తీసుకొచ్చింది. సో టోకెన్స్ వచ్చేసి మనం డైలీ మిషన్స్ ద్వారా అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి లాగిన్ రివార్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. లాగిన్ రివార్డ్ వచ్చేసి స్కేట్ బోర్డ్ ఇది అనమాట. సో ఏది మాట తిప్పకుండానే ఇచ్చాడు కానీ డైమండ్లే కాగొట్టేస్తాడు ఏమన్నా డైమండ్స్ ఈవెంట్స్ వస్తే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఏం మిగిలి ఉన్నాయి, డైలీ మిషన్స్ కూడా అయిపోయినాయి చూసేసాం. ఇంకిదే గైస్, ఇంకిదే అనమాట. ఇక్కడికి వచ్చాక అది ఇది అన్లాక్ అయితే మనకైతే రివార్డ్ అయితే వస్తుంది, లేకపోతే దీనికి కూడా యాడైనా. సో ఓకే గైస్, ఇవన్నీ వచ్చేసి ఈ ఫోర్ ఉన్నాయి కదా. సో ఈ ఫోర్ బొమ్మలు ఈ నాలుగు బొమ్మలు వచ్చేసి దీని లోపలికైతే పోతే మనకి బండిలో వస్తుంది అనమాట. సో మళ్ళీ దీన్ని ఫార్వర్డ్ కొట్టా నేను. నాట్ హ్యావ్ ఎనఫ్, ఏంది ఇది జరగట్లేదు. ఓకే, ఈ పక్క జరిగింది. ఇది టోకెన్స్ కౌంట్ తప్పు అయితే చూపిస్తుంది. సో ఓకే గైస్, ఏం లేదు, బండిలు రాలంటే మనకి ఈ ఫోర్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ నాలుగు క్యారెక్టర్స్ వచ్చేసి. సో అవన్నీ ఇక్కడ లోపల రౌండ్కి వెళ్తుంది కదా, సో ఆడికి వెళ్ళిపోతే మనకి బండిలు అయితే వస్తుందంట. అదే వాడు చెప్పింది. సో అదే వాడు చెప్పింది అయితే ఆ బండిలు అప్పుడు వస్తుందిరా నీకు, ఇప్పుడు రాదని అయితే చెప్పేశాడు. సో ఇది అన్నమాట ఈవెంట్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి గైస్. 10K అయితే చాలా దగ్గరలో ఉంది, ఆ 10K అయితే కంప్లీట్ అయితే చేసేయండి. ఇంకో మైల్ స్టోన్ రీచ్ అయినట్టు ఉంటుంది అనమాట మన ఛానల్కి వచ్చేసి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా అంటే చాలా సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేయడానికి కూడా ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది, అందుకని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతే అనమాట, మళ్ళీ మంచి వీడితో మంచి వీడితో మీ ముందు అయితే ఉంటాను. సెలవు టాటా, బై బై, దిస్ ఈజ్ ఆర్కే సైనింగ్ ఆఫ్.